ఎన్ని పక్షులు? నా ఆస్థాన సభ్యులారా, మీలో ఎవరు తెలివైనవారు? ఎవరు నా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలరు? మన రాజ్యంలో ఎన్ని పక్షులు ఉన్నాయో ఎవరైనా చెప్పగలరా? మహారాజా, నేను లెక్కించగలను, కానీ గణితంలో అంత ప్రావీణ్యం లేదు మహారాజా. రాజగురువు గారికి గణిత శాస్త్రం అంతగా రాదు. కనాల్ రామ, నీవైనా చెప్పగలవా? చెప్పగలను మహారాజా. మీ ప్రశ్నకు సమాధానం చాలా సులువైనది. చూసారా, తెనాల్ రామ ఒక్కడే మన ప్రశ్నకు సమాధానం చెప్పగలరు. మీ సమాధానం ఏంటి తెనాల్ రామ? మీ ప్రశ్నకు సమాధానం నాకు తెలుసు, కానీ ఈ సభలో గురువులు పెద్దలు చాలా మంది ఉన్నారు. వారి తర్వాత సమాధానం ఇవ్వడం సభా మర్యాద కదా. బాగా చెప్పావు తెనాల్ రామ. సేనాపతి, నీవు సమాధానం చెప్పగలవా? ఇక మీరు ఈ రాజ్యానికే కోశాధికారి. మీరేమైనా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? తెనాల్ రామ, నీ ఒక్కడవే ఈ సభలో విద్వాంసుడుగా కనిపిస్తున్నావు. నువ్వే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలవు. మహారాజా, మీ ప్రశ్న మాత్రం చాలా చాలా సులువైనది. సులువైనదా? చాలా సులువైనది. అయితే సరే, చెప్పండి. మహారాజా, మీ తల మీద వెంట్రుకలు ఎన్నున్నాయో మన రాజ్యంలోని పక్షులు అన్నే ఉన్నాయి. ఎంతటి మూర్ఖపు సమాధానము! నాకెలా తెలుస్తుంది నా తలపై ఎన్ని వెంట్రుకలున్నాయి? నీవిచ్చిన సమాధానం సరికానట్లయితే నిన్ను కఠినంగా శిక్షించవలసి ఉంటుంది. ఇప్పుడు తెనాలి రాముడు బాగా ఇరుక్కున్నాడు. మహారాజా, మన రాజ్యంలోని మొత్తం పక్షుల సంఖ్య 111,111. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ఇది పూర్తిగా అసత్యము. మహారాజా, నన్ను నమ్మకపోతే పక్షుల్ని బంధించి లెక్కించండి. తెనాలి రామ, పక్షుల్ని పట్టి బంధించి లెక్కించిన తర్వాత ఆ సంఖ్య నీవు చెప్పిన సంఖ్య కన్నా తక్కువైనట్లయితే అవి తమ తమ బంధుల్ని కలవడానికి పొరుగు రాజ్యానికి వెళ్ళి ఉంటాయి. ఆ సంఖ్య ఎక్కువైతే? అయితే మహారాజా, మన రాజ్య పక్షుల్ని కలవడానికి ఇతర రాజ్యాల నుండి పక్షులు వచ్చి ఉంటాయి. తెనాలి రామ, నీవు మళ్ళీ రుజువు చేసుకున్నావు. నీకు నీవే సాటిని. ధన్యవాదాలు మహాప్రభు.